ఒంటిమీద కేజీన్నర బంగారంతో బంగారు బాబుగా క్రేజ్ పెంచుకొని పొలిటిక్స్ లో కూడా ఎంటర్ అయ్యాడు. అంత బానే ఉంది అనుకునే లోపే అకస్మాత్తుగా బలవన మరణానికి పాల్పడి అందర్ని షాక్ కు గురిచేశాడు. ఇంతకి బంగారు బాబు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? గోల్డ్ మ్యాన్ సూసైడ్ మిస్టరీ ఏమిటి? ఒంటి నిండా ఆభరణాలు దిగేసుకుని బంగారు కొండలా కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు కుంజల్ పటేల్ అలియాస్ కేపీ పటేల్. బాగా సౌండ్ పార్టీ కూడా. గుజరాత్ కి చెందిన ఈ వ్యక్తిని అందరూ గోల్డ్ మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అభిమానుల పిలుపుకు తగ్గట్టుగానే ఒంటి మీద కిలోన్నర బంగారాన్ని దిగేసుకున్నారు బంగారు బాబు. కుంజల్ పటేల్ మధుపురలోని యోగేష్ సొసైటీలో నివాసముంటున్నారు. మధుపురలోనే వాహనాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ గోల్డ్ మ్యాన్ కి బంగారంతో పాటు రాజకీయాల పైన కూడా మక్కువ ఎక్కువే. అందుకే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో దరియాపూర్ నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా కుంజల్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఒంటి నిండా బంగారంతో అందరి దృష్టిని ఆకర్షించిన గోల్డ్ మ్యాన్ కుంజల్ పటేల్ అకస్మాత్తుగా బలవన్ మరణానికి పాల్పడ్డాం అందరినీ షాక్ కి గురి చేసింది. పదునైన కత్తితో గొంతు కోసుకుని విగత జీవిగా పడి ఉన్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మధుపుర పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఎంక్వైరీలో కుంజల్ కు శత్రువులు ఎవరూ లేరని తేలింది. వ్యాపారానికి సంబంధించి కుటుంబంలో జరిగిన గొడవ వల్లే కుంజల్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక వేరే ఇతర కారణాలున్నాయా అనే విషయంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. We'll be right back.